హాయ్ వ్యూవర్స్, నైన్త్ వీక్ నామినేషన్స్ లో నుంచి గీతు ఎలిమినేట్ అవడం జరిగింది. చాలా ఎమోషనల్ కూడా అయిపోయింది. తను ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండడం వల్లనే ఇలా జరిగింది అని అనిపిస్తుంది. కొంచెం కానీ తను జాగ్రత్తగా ఆడి ఉంటే ఖచ్చితంగా తను టాప్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉండేది. సో గీతు ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ వీక్ నామినేషన్స్ విషయానికి వస్తే, సత్య కెప్టెన్ అయిన కారణంగా ఈ వీక్ నామినేషన్స్ లో ఉండదు. అయితే ఈ వీక్ నామినేషన్స్ చాలా హాట్ గా జరుగుతున్నాయి. ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఫైర్ మీద ఉన్నట్టు తెలిసింది. ఇక రేవంత్ కి నిన్న ఎల్లో కార్డ్ ఇచ్చిన కారణంగా ఈ వీక్ ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటాడు. లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన శ్రీహాన్ నాగ్ సార్ వర్స్ట్ కెప్టెన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్స్ లో ఉంటాడు. ఇక ఇనాయ్ అయితే లాస్ట్ వీక్ నామినేషన్స్ లో టార్గెట్ అయింది. ఈ వీక్ కూడా టార్గెట్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే నాగ్ సార్ నిన్న కొన్ని మిస్టేక్స్ చూపించారు కాబట్టి అదే రీజన్ పెట్టి ఈ వీక్ హౌస్ మేట్స్ నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక మైక్ విసిరేసిన కారణంగా ఖచ్చితంగా ఆదిరెడ్డి ఈ వీక్ నామినేషన్స్ లో ఉంటాడు. అలాగే బాలాదిత్య కూడా సిగరెట్ విషయంలో ఈ వీక్ నామినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ఫైవ్ మెంబర్స్ అయితే ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటారు. ఇక ఫైమాని, ఇనాయా, మరీనా ఇద్దరు నామినేట్ చేస్తారు కాబట్టి తను కూడా నామినేషన్ లో ఉంటుంది. రోహిత్ కూడా నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొన్న గేమ్ లో ఒక గేమ్ ఓడిపోయాడు కాబట్టి అదే రీజన్ పెట్టి నామినేట్ చేస్తారు. ఇక రాజ్, వాసంతి వీరిద్దరు లాస్ట్ వీక్ నామినేషన్స్ లో లేని కారణంగా ఈ వీక్ ఖచ్చితంగా ఇద్దరిని నామినేషన్స్ లో ఉంచుతారు. ఇక మరీనా, కీర్తి వీరిద్దరికి నామినేషన్స్ లో ఒక్కొక్క ఓటు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో రేపటికైతే కన్ఫర్మ్ లిస్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.